హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైకాన్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ అధ్యయనంలో అనుకోని అవాంతరాలు ఆనందయ్య మందు మరింత ఆలస్యం నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ సిసిఆర్ఏఎస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వి ఆయుర్వేద కాలేజీ విజయవాడలోని ప్రాంతీయ పరిశోధనా సంస్థ ఆనందయ్య మందుపై పరిశోధన జరుపుతున్న సంగతి తెలిసిందే పరిశోధనలో భాగంగా తొలుత ఆనందయ్య మందు తీసుకున్న ఐదు వందల మంది నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించాలని భావించారు కానీ వారి వివరాలను సేకరించడంలో అవాంతరాలు ఎదురవుతున్నాయి ఆనందయ్య వద్ద దాదాపు డెబ్బై వేల పైచిలకు మంది నాటు మందు తీసుకుని ఉంటారని అధికారులు అంచనా వేశారు సిసిఆర్ఏఎస్ అధ్యయనం కోసం ఇందులో ఐదు వందల మంది నుంచి వివరాలు సేకరించాలని తిరుపతి ఎస్వి ఆయుర్వేద కాలేజీ నిపుణులు భావించారు అయితే మందు ఇచ్చే సమయంలో ఆనందయ్య వారి వద్ద నుంచి ఎటువంటి వివరాలు సేకరించలేదు దీంతో నెల్లూరు జిల్లా ఎస్పీ సహకారంతో ఐదు వందల మంది నంబర్లు సేకరించగలిగారు అయితే ఈ నంబర్ల ద్వారా మందు తీసుకునే వారిని సంప్రదించే ప్రయత్నం చేయగా సరైన స్పందన రాలేదని తెలుస్తోంది ఎస్పీ ఆయుర్వేద కాలేజీకి చెందిన నిపుణులు విజయవాడలోని ప్రాంతీయ పరిశోధన సంస్థకు చెందిన నిపుణులు ఈ నెల ఇరవై నాలుగు నుంచి ఆ ఫోన్ నంబర్లకు కాల్ చేస్తూ వివరాలు సేకరిస్తున్నారు అయితే ఇందులో తొంభై రెండు మందికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని తెలుస్తోంది మరో నలభై రెండు మంది తాము అసలు మందు తీసుకోలేదని చెప్పినట్లు సమాచారం కొంతమంది వివరాలు వెల్లడించినప్పటికీ అవి సంతృప్తికరంగా లేవని తెలుస్తోంది దీంతో మరికొందరి ఫోన్ నంబర్లు పంపించాల్సిందిగా నెల్లూరు ఎస్పీని ఎస్వి ఆయుర్వేద కాలేజీ అధికారులు కోరినట్లు తెలుస్తోంది ఆనందయ్య మందుపై తిరుపతి ఎస్వి ఆయుర్వేద కాలేజీ ఆధ్వర్యంలో క్లినికల్ ట్రయల్స్ కూడా ఉంటాయని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే ఈ మేరకు ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలిపారు వారం రోజుల్లోగా ప్రాథమిక నివేదికను అందజేస్తామని చెప్పారు క్లినికల్ ట్రయల్స్ మనుషులపై చేయాలా లేక జంతువులపైనా అనేది ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్ణయిస్తుందన్నారు ఇప్పటికే ఐసీఎంఆర్ బృందం కూడా ఆనందయ్య మందుపై అధ్యయనం చేసి వెళ్లిన సంగతి తెలిసిందే ఐసీఎంఆర్ సిసిఆర్ఏఎస్ల నుంచి నివేదికలు వచ్చిన తరువాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆనందయ్య మందులో ఎటువంటి హానికారిక పదార్థాలు లేవని ఇదివరకే ఆయుష్ కమిషనర్ రాములు వెల్లడించారు కంటిలో వేసే చుక్కల మందులోనూ సాధారణ పదార్థాలే వాడుతున్నారని చెప్పారు అయితే మందు తయారీలో ఆయుర్వేద ప్రోటోకాల్స్ పాటించడం లేదని కాబట్టి దానిని నాటు మందుగానే గుర్తిస్తామని స్పష్టం చేశారు